నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లైపోయింది. రాజధాని ఏదో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను ఉపయోగించుకోకుండానే హడావిడిగా పాలనను అమరావతికి షిఫ్ట్ చేసేశారు. తాత్కాలిక నిర్మాణాలతో రాజధాని అమరావతి అని ప్రకటించారు. కార్యాలయాలన్నీ తరలించేశారు. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. కానీ ఐదేళ్లలో కనీసం పదో వంతు కూడా రాజధానిగా ఆ ప్రాంతం రూపాంతరం చెందలేకపోయింది. పాలనాపరమైన వ్యవహారాలు ఎలా ఉన్నా రాజధానిలో ఉండేలా కనీస స్థాయిలో కూడా ప్రజా కార్యకలాపాలు మొదలు కాలేదు. ఏపీ రాజధాని అమరావతి అని ప్రపంచానికి పూర్తిగా తెలియకముందే పాలన మారిపోయింది. వైసీపీ అధికారంలోకొచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. శాసన రాజధానిగా అమరావతి, కర్నూలు న్యాయ రాజధానిగా, విశాఖపట్టణాన్ని పాలనా రాజధానిగా ప్రకటించారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం కూడా, ఒక రెజల్యూషన్ కూడా చేస్తా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని, చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి అమరావతి నుంచి ఒక్క కార్యాలయం కూడా తరలించే అవకాశం లేనప్పటికీ అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లుగా మభ్యపెడుతున్నారు. ప్రతి దసరాకు కార్యాలయాల తరలింపు వ్యవహారంపై వార్తలొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి తరలించింది లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా నాలుగో రాజధాని ప్రస్తావన మొదలైంది. నాలుగేంటని కంగారు పడకండి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో రెండేళ్లు పొడిగించాలని వైసీపీ పెద్దలు కొత్త ప్రస్తావన తెరపైకి తెచ్చారు. దీంతో తెరపైకి నాలుగో రాజధాని అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రచారం మొదలైంది. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీలో మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభిస్తారని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొత్త రాజధానిని నిర్మించే పరిస్థితి లేదన్న సుబ్బారెడ్డి, ఇప్పటికిప్పుడు అమరావతి నుంచి ఉద్యోగులంతా విశాఖ వస్తే వసతి కల్పించడం కష్టమవుతుందని అన్నారు. అందువల్ల అన్నీ సమకూర్చుకునేంత వరకు మరో రెండేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. ఈ అంశం వైసీపీ మేనిఫెస్టోలో కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. విశాఖ నుంచి పాలన కొనసాగించాలని మేము రెడీగా ఉన్నాం. కానీ ఒక రోజులో వచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి పాలన కొనసాగిస్తారు. కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ తెరలు రావాలంటే ఇక్కడ దానికి సరిపడా హెచ్ఓడీస్ కూర్చోవడానికి, సెక్రటరియట్ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి కనీసం అంటే ఒక రెండు సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి అప్పటిదాకైనా మనకు పరిపాలనా రాజధాని, ఎందుకంటే చాలామంది ఆఫీసర్లు కానివ్వండి, చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి, ఈ రోజుకి అమరావతి నుంచి రోజు హైదరాబాద్ నుంచే వస్తున్నారు. అంటే వారానికి ఒకసారి పోయి రావచ్చు, ఎవ్రీ వీకెండ్ పోవచ్చు. ఆ పరిస్థితి అన్నాళ్ళని కంటిన్యూ చేసుకుంటాం. రాష్ట్రం విడిపోయి పదేళ్ళు లేదు. మనకు మనకంటూ ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని విధాలు అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఉంది. కాబట్టి ఈ నగరాన్ని బేస్ చేసుకొని మనం రాజధాని పాలన కొనసాగించుకుంటే ఉద్యోగస్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే వైవి అలా అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ సవరించే ప్రయత్నం చేశారు. మాకు బుర్రలేదా, ఉమ్మడి రాజధాని ఎందుకంటాం, విభజన హామీలు చాలా వరకు నెరవేరనివి ఇంకా ఉన్నాయని, వాటిని సాధిస్తామని మాత్రమే వైవి చెప్పారని అన్నారని చెబుతున్నారు. తమ పార్టీ విధానం ఎప్పటికీ మూడు రాజధానులు అని
ఆయన మరోసారి స్పష్టం చేశారు. విభజన చట్ట ప్రకారం 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సింది అని, దాన్ని వదిలేసి అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి ఏపీకొచ్చారు అని విమర్శించారు. అలా కనుక జరగకపోయి ఉంటే ఈ పాటికి ఉమ్మడి ఆస్తులతో పాటు అనేక అంశాలు ఒక కొలిక్కొచ్చి ఉండేవి అన్నదే తమ పార్టీ ఆలోచనగా బొత్స చెప్పుకొస్తున్నారు. నేను మాట్లాడింది క్లారిటీగా, విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పరిష్కారం ఉన్నాయో, దాంట్లో ప్రశ్నించే ఎలాంటి అంశాలు ఏమున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పాను. 10 సంవత్సరాలు వచ్చి అక్కడ పారిపోయి వచ్చాడు, ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. ఈ సమయంలో కానీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటామని చెప్పి నేను అన్నాను. అందరి తప్పే వాళ్ళేదు అనుకుంటే నాకేం సంబంధం చెప్పి ఆయన మరి మీకు ఎలా చెప్పారు, నాకు చెప్పిందని నా రైట్ కదా, నేను మాట్లాడుతుంది మీ ముందే కదా, నేనేమి వంటూ మాట్లాడలేదు కదా. ఓకేనా, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణలోని బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు. హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు ఒప్పుకోబోమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీనిపై కూడా బొత్స స్పందిస్తూ, అసలు ఆ ఉద్దేశ్యమే తమకు లేదు అంటే మళ్లీ ఈ మాటలు సవాళ్లు ఎందుకు అని ప్రశ్నించారు. విభజన జరిగినప్పటి నుంచి ఇలా ఏపీ రాజధాని అంశం చర్చల్లో ఉంటోంది, కానీ కొలిక్కి మాత్రం రావడం లేదు.